సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో 2020-21కి సంబంధించిన రైతులకు మరియు అణగారిన ప్రజలకు వర్తింపజేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మండల ప్రజాపరిషత్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి హరీష్ రావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరియు గౌరవ మన ప్రియతమ నాయకులు మనందరి ఆరాధ్య దైవం శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇవాళ అందరికీ రైతాంగానికి కానీ మరియు కర్షకులకు కానీ అన్ని రంగాల్లో రైతాంగానికి పెద్ద పీట వేస్తూ మరి సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకుపోయే దిశలో ఇవాళ బడ్జెట్ను అందరికీ ఆశాజనకంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం నంగు మండలం ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా మా ప్రజాప్రతినిధిగా మా మండలంలో ఉన్నటువంటి అందరి నాయకులను కూడా దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో 57 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 58 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వాలనే పథకాన్ని ఈ సంవత్సరం తీసుకోవడం, మరి అదేవిధంగా రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం తీసుకోవడం, మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా ప్రాజెక్టుల పైన కూడా పెద్ద ఎత్తున బడ్జెట్లు కేటాయించి మరి అన్ని రంగాలలో ముందుపోయే దిశలో ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి ఈ బడ్జెట్లో గతంలో పోయిన సంవత్సరం కూడా ఏ పెన్షన్లు 51 సంవత్సరం పెన్షన్లు కావచ్చు లేదా మన రుణమాఫీ కావచ్చు పోయిన సంవత్సరం పెట్టకుండా మరి ఈ సంవత్సరం కంపల్సరిగా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈసారి బడ్జెట్లో కేటాయించడం, మరి మన జిల్లాలో కూడా రైల్వే లైన్ మనకు వస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇలా 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం నిజంగా హర్షణీయం. సిద్దిపేట ప్రజలందరూ కూడా మనమందరం కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. సో ఇట్లాంటి బడ్జెట్ను తొలిసారి ప్రవేశపెట్టిన మన గౌరవ మంత్రి హరీష్ రావు గారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. బడ్జెట్ తెలంగాణ కోసం గౌరవ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మా ప్రాంతానికి నిధులు ఇవ్వండి అని అడిగితే నువ్వు మాట్లాడితే నిధులు ఇవ్వము, ఒక రూపాయి కూడా మీ ప్రాంతానికి కానీ తెలంగాణకు కానీ ఇవ్వమని చెప్పినటువంటి వాళ్లను ఈరోజు అదే గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులుగా ఈరోజు 100 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ ప్రాంత ప్రజలందరూ ముఖం మీదికి పెట్టుకునే విధంగా అవతలి వాళ్లను ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలను నెరవేర్చే విధంగా ఈరోజు ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో, రైతులందరూ కూడా ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈరోజు జనరంజకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రశంసలు పొందినటువంటి ఇంత గొప్ప బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలుగా మేము హరీష్ రావు గారి శిష్యులుగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ వారికి మేము రుణపడి ఉంటాము, ఎప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మా వంతు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. ప్రతి ఒక్కలకు పెట్టినటువంటి బడ్జెట్, అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో మాట్లాడినటువంటి మాటలు నిదర్శనమవుతున్నాయి. ఆల్రెడీ నేను మూల మూలకు వారిస్తా అనేటువంటి చెప్తే అప్పుడు ప్రజలెవరు నమ్మలేదు. ఇప్పుడు నిజరూపకంగా ప్రతి గుంట గుంటకు నీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇస్తా అంటే కూడా ఎవరు నమ్మలేదు. పెద్దలు ఏమన్నారంటే ఇవన్నీ అయితాయా పోతాయా అని ఆ ఉద్యమంలో అందరు నాతోని అది నిజరూపకంగా 24 గంటలు కరెంటు ప్రూఫ్ చేసింది. గత సంవత్సరాలు గత 75 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి బడ్జెట్ను మేము చూడలేదు, ఇక ముందు కూడా చూడం కూడా. ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇంత క్లియర్గా బడ్జెట్ ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజలు చిన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోతట్టు బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ను కొనసాగించాలని కొనసాగిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. వాస్తవంగా ఈ బడ్జెట్ మంచి బడ్జెట్, మంచి నిర్ణయం తీసుకొని హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఉత్సాహంగా మాకు ఉత్సాహం పొంగిపోయింది. అది వాస్తవంగా అది చేస్తారని నమ్మకం కూడా మాకు వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఆర్థిక శాఖ మహత్తులు హరీష్ రావు గారు మరియు 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు
మరి తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ మరి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాగునీరు, వ్యవసాయము, విద్య, వైవిధ్యము మరి అన్ని రంగాలకు పెద్దపీట వేసి ఈరోజు నిజంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పేదలకు మంచి అండదండలను అందిస్తున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి హరీష్ రావు గారు ఇంత చక్కటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి అలా మండల పక్షాన మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి హరీష్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన తెలంగాణ బడ్జెట్ కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి, మన ఆర్థిక మంత్రి అన్న హరీష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క ఏ ఇష్యూ చూసినా రైతు కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక బ్యాంకుల రుణమాఫీ కానీ, ఏ మూలలో ఏ బడ్జెట్ చూసినా కానీ ఆహ్లాదకరంగా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు నాడు మన మల్లన్న కానీ, శ్రీకాంత కానీ, సోమన కానీ వీళ్ళందరూ చెప్పినట్టు మేము సుత దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము పొలవగల చైర్మన్గా ఉన్న సంతోషంతో మా సుత ఒక 25 లక్షల రూపాయల లోపల వారికి 25,000 రూపాయలు ఫస్ట్ మాఫీ అనేది మా ఆధ్వర్యంలో జరిగినందుకు కేసీఆర్ గారికి, అన్న హరీష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సొసైటీ అనేది పాలమాకల సొసైటీ, ఏ సొసైటీ కానీ అప్కాపు ద్వారా తీసుకొచ్చి ఇంకా అన్న ఎంతో అభివృద్ధి చెందాలని చేయిస్తారని మాకు ఒక ఆశలు ఉన్నాయి. కాబట్టి ఈ అప్కాపు ద్వారా తీసుకొచ్చి దీని సొసైటీని రైతులకు అనుసంధానంగా మంచి అభివృద్ధి చేస్తే దీన్ని అందరూ, అరే సొసైటీ అనేది ఇంత గ్రూప్ ఉన్నదా అనేది, ఒక బ్యాంకు కాదు, ఆ బ్యాంకు వేరే ప్రైవేట్ బ్యాంకులు కాదు, ఒక సొసైటీ ద్వారా ఇంత మేల్కోలు ఉన్నాయా అనేది గవర్నమెంట్ ద్వారా ప్రూఫ్ చేయాలని మా యొక్క మనవి. ఎందుకంటే ఈ రోజు నాడు రంగనాయక సాగర్ కానీ, అంతగిరి రిజర్వాయర్ కానీ, ఈ మల్లన్న సాగర్ కానీ, సాగర్లలో ప్రాజెక్టులలో వర్కులు చూస్తూ ఉంటే మామూలు వర్కులు కావాలి. కళ్ళకు గంతలు కట్టినట్టు ఆంధ్రోళ్ళు అనుకున్నారు, ఇప్పుడు గంతలు కట్టినారు కాదు, నిజంగా చూపెట్టే పరిస్థితి అన్న కేసీఆర్ తెచ్చిండు. కాబట్టి దీన్ని అందరం పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసినాడు. మన ప్రజలందరం కదిలి ఆయనకు పూల హారతులతోటి మనం అందరం పాదవి వందనాలు చేయాలి. ఎందుకంటే ఈ ఆయన చెప్పాడు ఒకటి రెండు మెటీరియల్లో ఏమన్నాడంటే, నేను